మొత్తానికి వర్గాలలో భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ నిన్న గట్టిగానే జరిగింది। రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని హార్డిల్స్ పెట్టినా ఆ సభను అడ్డుకోలేకపోయింది। అటు హైకోర్టు రూపేనా కొంతవరకు వెసులుబాటు దొరకడంతో భారతీయ జనతా పార్టీ మూడో ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది। యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి భద్రకాళి ఆలయం వరకు సాగినటువంటి ప్రజా సంగ్రామ యాత్రలో అనేక ఒడిదుడుకులు అనేక ఘర్షణలు వీటన్నిటి మధ్య మూడో సంగ్రామ యాత్ర నడిచింది। ఇక నాలుగో విడత కూడా ఉండేటువంటి అవకాశం ఉంది। అది ఖమ్మం భద్రాచలం రాముల వారిని టార్గెట్గా చేస్తూ జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది। ఇటు వరంగల్ భద్రకాళి నుంచి అటు భద్రాచలం రామయ్య దాకా నాలుగో విడత జరిగేటువంటి అవకాశం ఉంది। ఎందుకంటే ఖమ్మం జిల్లాలోకి ఇప్పటివరకు ఎంట్రీ కాలేదు కాబట్టి మొత్తానికి పాదయాత్ర వ్యవహారం ఇట్లా జరుగుతుంది।